శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్త వెంకటాయ నమః. సంతోషం మా యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. నేను ప్రతిరోజు కూడా మా యొక్క దత్త వెంకట సంఖ్యా జాతకం అనే కార్యక్రమం ద్వారా మీకు అనేక రకాల విషయాల గురించి తెలియజేస్తున్నాను. అందులో భాగంగా ఈ రోజున మరి ఒక విషయం గురించి తెలియజేసుకుందాం. సరే, ప్రతి ఒక్కరికి పుట్టినరోజు అనేటువంటిది ఒకటి ఉంటుంది. అది చాలా ముఖ్యమైనది. ఆ పుట్టినరోజు యొక్క విశేషం, అది ఎంత ముఖ్యమైనదో చాలామందికి తెలియదు. ఆ పుట్టినరోజు నాడు పుట్టినరోజులు అయితే చేసుకుంటూ ఉంటారు. ఆ పుట్టినరోజు నాడు కేకులు కట్ చేయడం, పార్టీలు చేసుకోవడం, ఇటువంటివన్నీ కూడా చాలా మటుకి చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ యొక్క ఓపికను బట్టి, వాళ్ళ యొక్క తాహతను బట్టి. అసలు పుట్టినరోజు నాడు ఏం చేయాలి, ఏం చేస్తే మనకి మేలు కలుగుతుంది అనేటువంటి విషయాలు శాస్త్రాల్లో చెప్పబడ్డాయి. అసలు ఏం చేయాలి అంటే కనుక, ముందుగా మీరు పుట్టినటువంటి జన్మ నక్షత్రం, అంటే మొట్టమొదటిగా చూసుకుంటే జన్మ నక్షత్రం, ఏ నక్షత్రంలో పుట్టారో తెలుసుకోండి, ఏ వారాలు పుట్టారో తెలుసుకోండి, వారాధిపతి, ఏ మాసంలో పుట్టారు, ఏ నెలలో పుట్టారు, ఏ మాసాధిపతి అంటాం, ఆ మాసాధిపతి ఎవరు, అట్లాగే నక్షత్రాధిపతి, వారాధిపతి, మాసాధిపతి, అలాగే లగ్నం, ఏ లగ్నంలో పుట్టారు, ఆ లగ్నాధిపతి ఎవరు, ఏ రాశిలో పుట్టారు, ఆ రాశ్యాధిపతి ఎవరు, అలాగే వర్తమాన దశానాథుడు ఎవరు నడుస్తున్నారు, అట్లాగే గోచార వశాత్తు కూడా ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి, అలాగే జన్మలగ్నాథుడు మీ యొక్క జన్మలగ్నంలో, అంటే లగ్నాథుడు చూసుకుంటే ఏ ఏ గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి, ఏ ఏ గ్రహాలు మీకు వ్యతిరేకంగా ఉన్నాయి, ఇటువంటి విషయ పరిశీలన బాగా చేసుకుని మీరు జన్మించిన పుట్టినరోజు నాడు ఉదయాన్నే ప్రాతకాలాన్ని లేచి ఇవన్నీ ముందుగా తెలుసుకోవాలి. ప్రాతకాలాన్ని ఉదయాన్నే లేచి చక్కగా ఒంటికి నలుగు పిండి పెట్టుకుని శుభ్రంగా తలకి కుంకుడుకాయలతో స్నానం చేసి ఒక మంచి వస్త్రాలు కట్టుకుని మీకు దగ్గరలో ఉండేటువంటి ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో ఈ విధంగా అర్చన చేయించుకోవాలి. ఏ విధంగాను అర్చన చేయించుకోవడానికి ముందుగా నీకు విషయం చెప్తాను, మీకు ఆ విషయం తెలుసుకోండి. అంటే నవగ్రహాలు 9 ఏం చెప్పుకుంటున్నాం మనం. ఇప్పుడు ఇందాక నేను మీకు తెలియజేసినట్టుగా మీరు ఏ వారం పుట్టినా ఆ వారానికి ఆధిపత్య గ్రహము నవగ్రహాల్లో ఒకటి, మీరు ఏ నెలలో పుట్టినా ఆ మాసానికి ఆధిపత్య గ్రహము నవగ్రహాల్లో ఒకటి, ఏ నక్షత్రంలో పుట్టినా ఆ నక్షత్రానికి ఆధిపత్య గ్రహము ఏ నవగ్రహాల్లో ఒకటి, అలాగే మీరు ఏ లగ్నంలో పుట్టినా ఆ లగ్నానికి ఆధిపత్య గ్రహము నవగ్రహాల్లో ఒకటి, మీరు ఏ రాశిలో పుట్టినా ఆ రాశికి ఆధిపత్య గ్రహము నవగ్రహాల్లో ఒకటి, అలాగే మీకు వర్తమాన దశానాథుడు నవగ్రహాల్లో ఒకటి, అంటే దశ, అంతర్దశ, విదశ, సూక్ష్మదశ, ప్రాణదశ, ఈ 5 రకాలుగా చెప్పుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా నవగ్రహాల్లో ఒక్కొక్కటి. ఇలా చెప్పుకుంటూ పోతే మీకు దినాధిపతి, అట్లాగే యోగకారుడు, యోగము, కరణ, యోగకరణాలు చెప్పుకుంటూ ఉంటాం, ఆ యోగానికి కరణానికి ఆధిపత్య గ్రహాలు, అంటే ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం అంతా కూడా నవగ్రహాల యొక్క ఆధిపత్యమే కనపడుతుంది ఇక్కడ. చూడండి ఎంత విచిత్రమో చూడండి, వారమైనా, నెలైనా, నక్షత్రమైనా, లగ్నమైనా, రాశి అయినా, దశానదులైనా, అంతర్దశ అయినా, సూక్ష్మదశ, అనిదశ అయినా, ప్రాణదశ అయినా, ఏది తీసుకున్నా నవగ్రహాల్లో ఒకటి. ఈ నవగ్రహాల యొక్క ఆధిపత్యం ఇంత బలంగా ఉంది కాబట్టి మనం ఏం చేసుకున్నా కొన్ని కొన్ని పనులు అవి అనుకూలంగా ఉన్నాయనుకోండి, అంటే మనం పుట్టిన నక్షత్రానికి కానీ, లగ్నానికి కానీ, వారానికి కానీ, తిథికి కానీ, యోగకరణాలకు కానీ, ఇవన్నీ కూడా మన అనుకూలంగా, దశ, అంతర్దశలు, రాశి, నదులు, గోచారం అన్నీ అనుకూలంగా ఉన్నాయనుకోండి, మనం చేసుకునే ప్రతి పని కూడా సక్రమంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇవి అనుకూలంగా లేవు, ఒకటి బాగుంటే ఇంకొకటి బాగాలేదు, ఇంకొకటి బాగుంటే ఇంకొకటి బాగాలేదు, వాటి వల్ల కొద్ది రోజులు బాగుంటే కొద్ది రోజులు బాగోపోవటము, వ్యతిరేకతలు, కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, అనేక రకాల మరణాలు, ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. అంటే ఇన్ని రకాల సమస్యలు. మనం కొంతమంది జ్యేష్ఠ నక్షత్రంలో పుడతారు, శాంతి చేయించుకోరు. మూల నక్షత్రంలో పుడతారు, శాంతి చేయించుకోరు. భర నక్షత్రంలో పుడతారు, శాంతి చేయించుకోరు. అంటే గండ అతిగండ యొక్క నక్షత్రాలు కొన్ని ఉన్నాయి, పెద్ద పెద్ద శాంతులు కూడా చేయించుకోవాల్సిన నక్షత్రాలు కొన్ని ఉన్నాయి, వాళ్ళు ఏ శాంతులు చేయించుకోరు. మనం ఈనాటి ప్రపంచంలో, సమాజంలో చూస్తూ ఉన్నాం, ఆనాటి నుండి ప్రపంచం ఇంత అభివృద్ధి చెందిన, ఇంత ఆధునికమైన టెక్నాలజీ, ఇంతటువంటి యంత్రాల మధ్య మనం బతుకుతూ ఉన్న అద్భుతమైన ప్రపంచంలో మనం బతుకుతూ ఉన్న, సనాతనంగా ఆనాటి నుండి ఈనాటి వరకు మనం శాసించేవి నవగ్రహాలు మాత్రమే. ఈ విషయం మాత్రం మర్చిపోకూడదు, ఇది చాలా ముఖ్యమైనది. ఆ నవగ్రహాలకు లోబడి వాటి యొక్క శక్తుల్ని అనుసరించే మన జీవన విధానం అంతా ఉంటూ ఉంటుంది. ఒక వ్యక్తి సమాజంలో అభివృద్ధి చెందినా, పతనం అయిపోయినా,
మరణించినా అతని యొక్క కీర్తి, ఒక వ్యక్తికి ఆ కీర్తి అజరామరణంగా ఉంటూ ఉంటుంది. మనిషి ఉండడేమో కానీ అతని యొక్క పేరు ప్రతిష్టలు మాత్రం ఈ భూలోకంలో ఉండిపోతాయి. అంటే వీటికి కూడా మూల కారణం నవగ్రహాలే. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, అంటే అన్నింటికీ మూలాధార దేవతలుగా ఈ యొక్క నవగ్రహాలు ఉన్నాయి. కాబట్టి మీరు పుట్టిన ఆ రోజు నాడు మీకు దగ్గరలో ఉండేటువంటి ఆలయానికి వెళ్ళి చక్కగా ఆలయంలో ఆ ఏ దేవుడైతే ఆ దేవుడికి చక్కగా అభిషేకం చేయించుకోవాలి. అభిషేకం చేయించుకుని అక్కడ మీకు తోచిన విధంగా అర్చన పూజా పురస్కారాలు కూడా బాగా చేయించుకుని చక్కగా నివేదనలు కూడా ఆ స్వామికి ముందుగా పెట్టి మంచి వస్త్రాలు కూడా ఆ యొక్క అర్చన చేసిన అర్చకులకు కూడా మంచి వస్త్రదానం కూడా చేసి ఆ యొక్క భగవంతులకు కూడా వస్త్రాలు సమర్పించి మీకు తోచిన విధంగా 10 మందికి అన్నదానం చేయండి. ఇలా చేయటం వల్ల ఏం జరుగుతుంది అంటే, మీరు పుట్టినప్పుడు ఉండేటువంటి నక్షత్ర బలాలు నాకు చెప్పాను కదా, ఈ వారాధిపతికి, నక్షత్రాధిపతికి, మాసాధిపతికి, లగ్నాధిపతికి, రాశ్యాధిపతికి, మళ్ళీ మీకు ఉండే పేరులో ఉండేటువంటి నామ నక్షత్ర రాశాధిపతికి చెప్తుంటాం. ఇలా చెప్పుకుంటే కొద్దిగా చాలా ఉన్నాయి. కాబట్టి ఇందులో ఏది మీకు ఫేవర్గా లేకపోయినా మీరు పుట్టినరోజు చాలా పవర్ఫుల్ కదా, ఆ యొక్క పవర్ఫుల్డే సుమారుగా తిదిరి చేసుకునే ప్రయత్నం చేయండి. తారీఖు కన్నా తిదికి చాలా బలం ఉంది. కాబట్టి తిది నాడు మీరు పుట్టినరోజు నిర్వహించుకునే ప్రయత్నం చేసి ఆ యొక్క ఏ తిథో తెలుసుకుని ఆ తిది నాడు గుళ్ళెక్కలు ఈ విధంగా పూజ చేయించుకోవాలి. అంటే మన జన్మలగ్నవశాత్తు, నామలగ్నవశాత్తు, గోచార రాశివశాత్తు, నక్షత్రవశాత్తు ఇలా సంకల్పం చెప్తూ ఉంటారు ఆ యొక్క దేవాలయంలో అర్చకులు. అంటే ఈ యొక్క సంకల్పాలను సశాస్త్రీయంగా మీరు తెలుసుకుని ఆ యొక్క సంకల్పాలను చెప్పించుకుని చక్కగా ఆ సంకల్ప విధానంగా మీరు అర్చన చేయించుకుంటే కనుక మీ యొక్క పుట్టిన నక్షత్రంలో కొన్ని కొన్ని రకాల దుష్టగ్రహాల యొక్క సాంగత్యం అంటే కలయికలు ఏర్పడి కొన్ని గ్రహాలు మృతావస్థలోకి వెళ్ళిపోతాయి, అస్వంగతంలోకి వెళ్ళిపోతాయి, మూఢాల్లోకి వెళ్ళిపోతాయి, కొన్ని గ్రహాలు ఉచ్చ స్థానంలో ఉంటాయి, మిత్రస్థానాల్లో ఉంటాయి. అనేక రకాల స్థితిగతుల్లో ఆ యొక్క గ్రహాల యొక్క ఉన్న స్థానాలను బట్టి మన యొక్క జీవన విధానం అంతా కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు పుట్టినరోజునాడు ఆ స్వామి ఆలయంలో ఇటువంటి అర్చనలు చేయించుకోవడం వల్ల ఏదైనా చెడ్డ గ్రహాల యొక్క స్థితిగతులు ఉంటే కనుక అవి శాంతించి మీకు మేలు కలిగే అవకాశం 100% కూడా ఉంది. మీకు శాంతి నక్షత్రాల్లో పుట్టారనుకోండి, దుష్ట నక్షత్రాల్లో పుట్టారనుకుందాం, దుష్టం అంటూ ఏది ఉండదు, ఆ నక్షత్రం కొంచెం ఇబ్బంది పెట్టడం నక్షత్రం అంటే ఆ యొక్క సమయాలు కొన్ని ఉంటూ ఉంటాయి, ఆ పరిశీలన వేరేగా ఉంటుంది. ఆ యొక్క నక్షత్రాల ప్రభావాలు కూడా ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ కూడా తగ్గేటువంటి అవకాశం ఒక్క పుట్టినరోజుకి మాత్రమే ఉంటుంది. మిగతా రోజుల్లో మీరు ఎన్ని పండుగలు, ఎన్ని పబ్బాలు, ఎన్ని రకాల పూజలు పురస్కారాలు ఎన్ని చేసినప్పటికీ కూడా పుట్టినరోజు నాడు చేసుకుంటే వచ్చే ఫలితం అధికమైనది, చాలా అధికమైనది, చాలా మంచి మేలు కలుగుతుంది, మంచి గ్రహశాంతులు కలుగుతుంది, మీకు చాలా మేలు కలిగే అవకాశం ఉంది. ఇంకా ఒప్పుకుంటే పేద సాధులకి చక్కగా దక్షిణ తాంబూలాలు ఇవ్వచ్చు, పళ్ళు ఫలాలు ఇవ్వచ్చు, ఇంకా 10 మందికి భోజనాలు పెట్టచ్చు, వస్త్రదానం చేయొచ్చు, మీ యొక్క శక్తి కొద్ది అనేక రకాల దానాలు చేయొచ్చు. ముందుగా ఇవి చేయండి. ఇలా చేసిన తర్వాత మీ పుట్టినరోజు పార్టీలు చేసుకోండి, స్వీట్లు, హాట్లు, కేకులు, తర్వాత మీ ఇష్టం. ఇలాగ చేసుకోవడానికి వయస్సు నిమిత్తం కూడా లేదు, అప్పుడే పుట్టింది మొదలుగా అప్ టు పెద్దవాళ్ళ వరకు. అసలు వయస్సు నిమిత్తం అప్పటికి ఏ వయసు వ్యక్తులైనా ఇలా చేసుకోవడం వల్ల వారి యొక్క ఆయుర్దాయం పెరుగుతుంది. ముఖ్యంగా గ్రహాలు శాంతించడమే కాకుండా వాళ్ళకి ఉండేటువంటి అనేక రకాల అడ్డంకులు తొలగిపోవడానికి ఎక్కువ అవకాశం పుట్టినరోజు కనిపిస్తుంది మనకి. కాబట్టి ఆ యొక్క పుట్టినరోజు నాడు ఇలా చేసుకోవడం సర్వోత్తమం కాదు, ఉత్తమోత్తమంగా చెప్పబడుతోంది. చాలా ఉత్తమోత్తమం, చాలా సర్వోత్తమం కూడా. అటువంటి పని చేయడానికి మీరందరూ కూడా ప్రయత్నం చేయండి. పుట్టినరోజుకు అంత విలువైనది. కాబట్టి పుట్టినరోజు చక్కగా మీ యొక్క నేను చెప్పినట్టుగా ఈ యొక్క కార్యక్రమాలు చేయండి. మంచి గ్రహాల యొక్క అనుకూలత కలగడమే కాకుండా తెలుసో తెలియకో అంటే మీ యొక్క జాతకంలో ఉండేటువంటి కొన్ని గ్రహాల యొక్క చెడ్డ గ్రహాల యొక్క సాంగత్య దోషం కూడా నివారింపబడమే కాకుండా మీకు అందరూ కూడా మంచి సుఖశాంతులతోటి ఆయురాలు ఐశ్వర్యాలతో వర్ధిల్లుతారని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదని చెప్పేసి నేను మీకు సందర్భంగా పుట్టినరోజు యొక్క విశేషాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉండేటువంటి గంట బొమ్మను కూడా నొక్కండి. ఆ గంట బొమ్మ నొక్కడం వల్ల నేను అప్లోడ్ చేయబోయేటువంటి అనేక రకాల వీడియోలు మీకు ఇంటిమేట్ చేయబడతాయి. మరి తదుపరి వచ్చే కార్యక్రమంలో మరికొన్ని విషయాలు తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.